సార్ గారు మా హౌస్ ఓనర్ అర్ధాంతరంగా వచ్చి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయమని నానా ఇబ్బందులు పెడుతున్నాడు చివరికి అతను సామాన్లతో సహా వచ్చి మా ఇంట్లోనే తిష్ట వేశాడు నిన్న ఎక్కడ చూశానా అని ఆలోచిస్తున్నాను ఎప్పుడో ఒకసారి నీ ఫోటో పేపర్లో చూసినట్టు గుర్తు నీ పేరు నీరజ కదమ్మా మీ నాన్న పేరు నాగరాజు అతను హత్య చేస్తే నువ్వే ప్రాణాలకు తెగించి అతన్ని పోలీసులకు అప్పగించావు అమ్మా న్యాయవాదులమని బోర్డు కట్టుకున్న వాళ్ళం కూడా న్యాయానికి నిలబడ్డం లేని ఈ రోజుల్లో నువ్వు న్యాయం కోసం తండ్రికి ఎదురు నిలబడ్డావు అంటే యు ఆర్ రియలీ గ్రేట్ అమ్మా ఒరే రాజే ఇలా రారా ఏంటండి ఆవిడకు నమస్కారం పెట్టడం నీ భవిష్యత్తుకి మంచిదిరా పెట్టు నమస్తే అలా నమస్కారం పెట్టి దిక్కు చూడ కాదురా వెళ్ళి కాఫీ తెచ్చి గౌరవించుకో వెళ్ళు నా గురించి మీకు సదాభిప్రాయం కలిగినందుకు మెనీ మెనీ థ్యాంక్స్ ఇప్పుడు మా సమస్య నువ్వు చెప్పావు నేను విన్నాను ఆ హౌస్ ఓనర్ పేరు ఏంటో చెప్పమ్మా అతని పేరు ఆంజనేయులండి ఆంజనేయుల పంప తీసి అల్లి పిల్ల ఆంజనేయులు కాదు కదమ్మా అతనేనండి అతను మీకు తెలుసా తెలుసా అంటే తెలుసు అనుకో ఆ చూడమ్మా నీ కేసు టేకప్ చేసి నా లాయర్ గుర్తుకి న్యాయం చేయాలనే నిర్ణయానికి వచ్చాను రేపు ఆంజనేయులు కోర్టులో నువ్వు సరిగ్గా అద్దె కట్టడం లేదన్న ఒకే ఒక్క పాయింట్ మీద కేసు నడిపిస్తాడు కాబట్టి నేను ప్రతి నెలా అద్దె కడుతున్నానండి అతను సంతకున్న మనీ ఆర్డర్ రసీదులు కూడా ఇందులో ఉన్నాయి మన సంగతి చెప్పవే ఈ బ్రహ్మాస్త్రం మన దగ్గర ఉండగా ఆ ఆంజనేయులు ఎందుకు పొగంతు లేసినా మన దగ్గర పనిచేయవమ్మా ఈ ఒక్క సాక్ష్యంతో రేపు కోర్టులో చెడు ఆడేస్తాను నువ్వు ఇంటికి వెళ్ళిపోమ్మా హ్యాపీగా వెళ్ళిపోమ్మా ఆంజనేయులమ్మా న్యాయం కోసం నిలబడాల్సి వస్తుంది ఎక్స్క్యూజ్ మీ అమ్మా కాకా మన బట్టలని కింద పడేసి తన బట్టలు ఆరేసుకున్నారుగా దొంగకోళ్ళు ఇంకెన్నాళ్లే ఇప్పుడే లంకల శంకర్రావు గారు అనే పెద్ద లాయర్తో ఈయన విషయం మాట్లాడొస్తున్నాను ఇంకొద్ది రోజుల్లో ఇనగారి పొగరు తెగులు అన్ని కట్టు లంకెల శంకర్రావు నా లాయర్ ఆవిడది ఫ్రంట్ రూట్ మనది బ్యాక్ రూట్ ఈ దెబ్బతో చెబుతా ఏమండి ఏడిగినా చూసారా అన్యాయం హౌస్ ఓనర్ని నా కేసు టేకప్ చేశారు నా ఎగస్ పార్టీ ఆ అమ్మాయి కేసు కూడా టేకప్ చేశారు ఇది ఏమన్నా న్యాయంగా ఉందా దుమ్ము దులిపేద్దామని వచ్చాను ఏడిగినా ఆయన ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు మీలాగే ఆయనంటే నాకు కూడా తగమంట నేనెవరినో ప్రేమిస్తే కాదని ఆయన నన్ను పెళ్ళాడారు కక్ష తీర్చుకునే అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను అదేదో త్వరగా తీర్చుకోండి ఉండండి వస్తాను ఇదిగోండి అద్దెకున్న అమ్మాయి ఇచ్చిన రసీదుల ఫైల్ అద్దె రసీదుల ఫైలా థ్యాంక్స్ అండి 100 థ్యాంక్స్ ఇది చూసుకోండి మీ మంట ఎలా చల్లారుస్తాను అది నా నవ్వు ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల నాలుగు రెండు ఎంత ఉప్పు కప్పు చదువుతున్నా నాలుగు రెండు ఎంత తెలియదా చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా